యూరోపియన్ దేశాల్లో కరువు, ఉక్రెయిన్ యుద్ధం, చైనా వరదలు ఇలా అనేక కారణాల వలన వరిధాన్యానికి రేట్లు వస్తే అది తమ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని వైసీపీ ప్రభుత్వం వల్ల రేట్లు వచ్చి ఉంటే గత 4 సంవత్సరాల నుంచి ఎందుకు పెరగలేదో చెప్పాలని మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం రావూరువారి కండ్రిగ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, పార్టీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు చిన్నబాబిరెడ్డితో కలిసి సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావూరు కండ్రికకు వచ్చిన చంద్రమోహన్రెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. స్థానిక వినాయకస్వామి దేవస్థానంలో పూజలు చేసిన అనంతరం టీడీపీ చేసిన అభివృద్ది కార్యక్రమాల బ్రోచర్ను అందజేసి స్థానికులకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ, పిడతాపోలూరు గ్రామ పంచాయతీల్లో మొత్తం 1100 ఇళ్లు ఉంటే 500 కుటుంబాలు పార్టీలో చేరారని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసింది శూన్యమని చంద్రమోహన్రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు రావురువారి కండ్రిగ వరిగొండ పంచాయతీ మా స్వగ్రామం మా చిన్న సోరెడ్డి రాధాకృష్ణారెడ్డిని 25 సంవత్సరాలు సర్పంచ్గా ఎంపిక చేసుకున్నారు. ఎప్పుడొచ్చినా మమ్మల్ని సొంత బిడ్డలాగా చూసుకుంటారు పంచాయతీ అంతా. దానికి తగ్గట్టు మేము పనులు కూడా అట్టే చేశాం. నేను ఫస్ట్ 10 ఇయర్స్ అయినా మొన్న 5 ఏళ్ళైనా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఒక్క ఈ కాకుపల్లి రోడ్డు నుంచి తోటపల్లి గూడూరు మీదుగా నరుకూరు మీదుగా నారాయణరెడ్డిపేట వరకు 10 కోట్లు పెట్టి రోడ్లు వేయించాం. అట్లే వరిగొండ జంగాల కండ్రిగ రోడ్డు కూడా 5 కోట్లకు శాంక్షన్ చేశాము. పని మొదలైంది, వీళ్ళు వచ్చి ఆపేసేసినారు. అటువంటి జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం పార్క్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు ఇచ్చాము. కాకుపల్లి టీపీ గూడూరు రహదారి నుంచి వరిగొండ ఎస్సీ కాలనీ రోడ్డు నిర్మాణం 30 లక్షల రూపాయలు ఇచ్చాము. ఇక అన్నీ చెప్పుకుంటూ పోతే తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు దాదాపు మొత్తం కలిసి 2.5 కోట్ల రూపాయలు రోడ్లు వేసాము. నీరు చెట్టులో 2.21 కోట్ల రూపాయలు చేశాము. ఎల్ఈడి బల్బులు ఇంక చెప్పబడలే. టోటల్ రాష్ట్రం అంతా సిమెంట్ రోడ్లు వేసినా ఎల్ఈడి బల్బులు వేసినా మేమే చేశాము. ఆక్వాకల్చర్ 2 రూపాయలు యూనిట్కి ఇచ్చాము. చంద్రన్న బీమా 27 మందికి 43 లక్షలు ఇచ్చాము. చంద్రన్న పెళ్లి కానుక 3 కి 120 లక్షలు ఇచ్చాము. ముఖ్యమంత్రి సహాయ నిధి 11 మందికి 11 లక్షలు ఇచ్చాము. ఇక కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, గృహ నిర్మాణ పథకం ఎన్ని చెప్పమంటారు? ఇప్పుడు ఏముండే ఆ పథకాలు ఏం లేవుగా. అది ఈరోజు పరిస్థితి. ఆయన ఈరోజు అక్కడ పిడతాపోలూరులో 5 కుటుంబాలు చేరాయంట, లేకపోతే 6 చేరాయో 10 చేరాయో 500 కుటుంబాలు అన్నాడు. మొన్న ముత్తుకూరులో కాకుపల్లిలోని ధనలక్ష్మీపురం వాళ్ళని తీసుకొని వచ్చి 500 కుటుంబాలు అన్నాడు. పిడతాపోలూరు మొత్తం కలిసి 1100-1200 కుటుంబాలు ఉంటాయి. 500 కుటుంబాలు చేరేది ఏంది? ఏం మంత్రి భయా నువ్వు? ఎన్ని నోరు తెరిస్తే అబద్ధాలేనా? అంటే ఇప్పుడు ఒట్లకి రేట్లు వచ్చినాయంట. ఎట్టొచ్చినాయి? 4 ఏళ్ళు రాకుండా ఇప్పుడు ఎట్టొచ్చినాయి? ఉక్రెయిన్ రష్యాలో యుద్ధం వచ్చి, యూరోపియన్ దేశాల్లో కరువు వచ్చి, చైనా లాంటి దేశాల్లో వరదలు వచ్చి ఒక ఎంఎస్పీ కంటే ఒక 100-150 రూపాయలకి ఎక్స్ట్రా పోతుంది. ఏంది నీవు నువ్వు చేసింది ఏంది? ఎక్కడ నీ ప్రభుత్వం చేసింది ఏంది? పడుకోబెట్టావు, నన్ను మాట్లాడుతున్నావు, చంద్రమోహన్ రెడ్డి మిల్లలతో కుమ్మక్కైనారని సిక్కుండాలా? పుట్టికి 200 కేజీలు 150 కేజీలు ఎక్స్ట్రా తీసుకున్నావా? మా టైంలో పుట్టికి 150-200 కేజీలు ఎక్స్ట్రా తీసుకున్నావా? కరోనా టైంలో ఎకరాకి తూము వసూలు చేశానా? నేను చేశానా? నువ్వు చేసావా? పుట్టి 850 కేజీలు 10 కేజీలు ఎక్స్ట్రా మేము పుట్టినప్పటి నుంచి పుట్టి ముంచేసేసావు. సిగ్గుతో తల దించుకోవాలి. 4 ఏళ్లలో ఎంత రైతాంగం ఎంత నష్టపడింది? ఈ దేశంలో జనాభా ప్రాతిపదికన తీసుకుంటే రైతుల ఆత్మహత్యల్లో 1 అట్నే కౌలు రైతుల ఆత్మహత్యల్లో 1 74,500 రూపాయలు తలసరి అప్పు దేశంలో. రైతు తలసరి అప్పు 74,500. ఆంధ్రప్రదేశ్ 2,45,000. సిగ్గుందంటే మీరు కూడా మాట్లాడతావు నువ్వు మమ్మల్ని గురించి? ఒక్కటి అడుగుతున్నాను, తెలుగుదేశం టైంలో 25 KVA ట్రాన్స్ఫార్మర్ 58,569. నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్ అయినావు 178,800.
మా టైంలో 58,569 నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటే 25 KV ట్రాన్స్ఫార్మర్, నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటే 178,800 సిగ్గుందా? 63 KV నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటే 89,892 89,892 నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటే 2,54,000 అయ్యా కాకాని దోడేరు రెడ్డి గారు, నువ్వు ఇళ్ళు కట్టుకుంటావు, బంగ్లాలు కట్టుకుంటావు, వేల కోట్లు సంపాదిస్తావు, ఏ రోజన్నా రైతు కష్టం వచ్చినప్పుడు నువ్వు పట్టించుకున్నావా? ఒక పట్ట ఇస్తున్నావా, ఒక పట్ట ఒక స్ప్రేయర్ ఇస్తున్నావా? ఆఖరణ ఈరోజు ఏంటో తెలుసా, స్మార్ట్ మీటర్స్ పెడుతున్నారు రైతులకి. స్మార్ట్ మీటర్ రైతుల పొలాలకు ఉచితంగా ఇచ్చే కరెంట్ తెలంగాణ కేసీఆర్ పెట్టేదే లేదన్నారు. నువ్వు వ్యవసాయ మంత్రి అయినావు కదా, మీటర్ ఎంతో తెలుసా? ఉత్తరప్రదేశ్లో 3,800, రాజస్థాన్లో 7,800. మన కోడేరు రెడ్డి గారు కాకాని టైంలో ఎంత తెలుసా? 36,800. ఉత్తరప్రదేశ్లో 3,800, ఆంధ్రప్రదేశ్లో 36,700, రాజస్థాన్లో 7,800. మన రెడ్డి గారి రాజ్యంలో 36,700, 36,800. సిక్కుండాలయ్యా, దోపిడీకి కూడా హద్దు ఉండాలయ్యా. మా తాతలు ఇచ్చిపోయిన ఆస్తులు, మా నాయన ఇచ్చిపోయిన ఆస్తులు అమ్ముకున్నామయ్యా. నీ మాదిరిగా మేడల మీద మేడలు కట్టుకోరా. నేనా రైస్ మిల్లర్స్తో కుమ్మక్కయ్యేది? నేనా ఎన్ని ఎకరాలు అమ్ముకున్నావు రా అట్ట, అల్లిపురం, చెరుకూరు, రాజపాలెం, చింతాడిపాలెం, గుడుబులపాడు, నవలాలు గార్డెన్స్కి వచ్చి చూసుకో. ఇక్కడ మా చిన్నాయన ఇప్పుడు చెప్తున్నారు, మా చిన్నాయన సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి ఒరిగొండ పంచాయతీలో 10 ఎకరాలు ఉచితంగా పేదవాళ్ళకి ఇచ్చాడు రావురువారి కండ్రిలో. ఈరోజు 20 కోట్లు అంట. నేను అల్లిపురంలో హై స్కూల్కి 3 ఎకరాలు హై స్కూల్ హాస్పిటల్కి కొనిచ్చానయ్యా 10 లక్షలకి. అయిపోయింది 20 సంవత్సరాలు. ఇప్పుడెంత? 3 ఎకరాలు 20 కోట్లు. నవలాల్ గార్డెన్స్లో మా వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.